మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 72వ జన్మదినాన్ని రేపల్లె నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. రేపల్లె పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావు వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలతో ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఆర్టీసీ బస్టాండ్ వద్ద రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా జోహార్లు అర్పించిన అనంతరం ఆర్టీసీ బస్టాండ్లో వైఎస్ఆర్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ వారు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మోపిదేవి పాల్గొని వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు దేవినేని మల్లికార్జునరావు, రేపల్లె పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గడ్డం రాధాకృష్ణమూర్తి పలువురు పాల్గొన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వారు వీరు ఆపరం ఈ పరం ఆ పార్టీ ఈ పార్టీ ఉన్నవారు లేనివారు ఎంతో తారతమ్యం లేకుండా ప్రతి వ్యక్తి కూడాను ఆయన స్మరించుకోవాలనేటువంటి సందర్భం కానివ్వండి, సంఘటన కానివ్వండి, లేదనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఏదో సందర్భంలో ఎక్కడొక చోట ప్రతి అంశంలో కూడాను ఆ మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు అనేటువంటి ప్రస్తావన రాకుండా ఉండటం అనేది జరగదు. అలాంటి నాయకుడు మరి మన నుంచి దూరం అవటం అనేటువంటి దురదృష్టమైన సంఘటన అయినప్పుడు కూడాను మరి విధి నిర్ణయానికి ఎవరు కూడా అతీతి కాదు. కాబట్టి మరి వారి యొక్క కరుణా కటాక్షాలతోటి కళని చూపుతోటి వారి తనయుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా సుసంతోషంతో ఉండాలని, అన్ని విధాలుగా ఈ రాష్ట్ర అభివృద్ధి పాలనలో ముందుకు వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఆ మహానుభావుడు జగన్ గారికి ఘనమైన నివాళులు అర్పించడం జరుగుతుంది. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్.